గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది విజయవాడ ఎంపీ కేశినేన్ నాని టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ఆ ప్రచారం మరింత ముదిరింది తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా టచ్లో ఉండడం ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో ఒక సారీ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అతి తొందరలో అనే ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది తాజాగా ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో టచ్లో ఉండడం వాస్తవానికి నితిన్ గడ్కరీతో ఒక అత్యంత సాన్నిహిత్యం ఉంది కేశినే నాని గారికి నితిన్ గడ్కరీకి అనేది ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సంబంధించి అప్పట్లో ఆయనే ఎంతో కృషి చేశారు ఫ్లైఓవర్కి సంబంధించి కనకొర్గ ఫ్లైఓవర్కి సంబంధించి అనేది అయితే ఇప్పుడు ఆయన కరోనా నేపథ్యంలో ఎవరికి అందుబాటులో లేరు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలో కేసినేర్ నాని గారు ఉన్నారనే ప్రచారం జోరందుకోవడం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒకరిద్దరు కేంద్ర మంత్రులతో ఎక్కువగా టచ్లో ఉన్నారని తెలియడం ప్రస్తుతం నితిన్ గడ్కరీ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు అయితే కేసీ నాని గారికి చాలా సన్నిహితంగా ఉన్న మరొక ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు వాళ్ళతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రచారం ఎందుకు ఆయన టచ్లో ఉన్నారు ఎందుకు బీజేపీలోకి చేరాలనే ఆలోచన వస్తుంది అనే దానికే ఇప్పుడు క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అనే ఆలోచనలోనే కేసీఆర్ నేర్ నాని పార్టీ మారే అవకాశం ఉంది అనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నిజంగా ఆయన కనుక పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ ఒక అతిపెద్ద అండ కోల్పోయినట్టు అవుతుంది రాజకీయంగా ప్రధానంగా విజయవాడలో అనేది ప్రస్తుతం కూడా ఆయన నిజంగా పార్టీ మారుతారా లేదా అనేది క్లారిటీ లేదు కానీ ప్రచారం మాత్రమే కాకపోతే కేసీనియర్ నాని గారి కుమార్తె విజయవాడ మేయర్ సీటు కోసం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే స్థానిక సంస్థలు కూడా రాబోతున్న నేపథ్యంలో మరి అప్పుడేమన్నా పరిస్థితులు మారుతాయా ముందుగానే ఏమైనా పరిస్థితుల్లో మార్పు వస్తాయా ఒకవేళ ఇదే కనుక జరిగితే టీడీపీకి ఒక అతిపెద్ద కోలుకోలేని దెబ్బ తగలే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి